బంగారు వస్తువులు ఖరీదైన ద్విచక్ర వాహనాలు నగదు దొంగతనాలు చేస్తున్న పాత నేరస్తుడిని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేలేరు అడ్డరోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకుంటున్నట్లు నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. ఇతని వద్ద నుంచి 9,31,000 రూపాయల విలువైన 7 ద్విచక్ర వాహనాలు 4,29,400 రూపాయల విలువ చేసే బంగారు వస్తువులు మొబైల్ ఫోన్లు హనుమాన్ జంక్షన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె సతీష్, ఎస్ఐలు గౌతమ్ కుమార్, ఉషారాణి, కానిస్టేబుల్స్ కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమాన్ జంక్షన్ సిఏ గారు వారి సర్కిల్ ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో గౌస్ అనేటువంటి ఒక నేరస్తును పట్టుకొని అతని వద్ద నుండి సుమారుగా 13,00,000 రూపాయలు విలువ చేసేటువంటి మోటార్ సైకిళ్ళు, బంగారు వస్తువులు, డబ్బును రికవరీ చేయడం జరిగింది. ఇతని యొక్క స్వస్థలం విజయవాడ అయితే ప్రస్తుతం అతను ఏలూరులో ఉంటున్నాడు. ఇతనిపై గతంలో కూడా 10 కేసులు మన విజయవాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాలలో నమోదై ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈ యొక్క 13,00,000 విలువైనటువంటి సొమ్మును రికవర్ చేసినటువంటి పోలీసు బృందాన్ని గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది. వారికి రివార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి సిఫారసు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.